ఇమేజ్ న్యూస్ కు తిరిగి స్వాగతం. పెదపూడి మండలం గొల్లల మామిడేడ గమ్యం పాఠశాల 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్నయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి తలారి వాసు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల దృష్టి టీవీలపై కాకుండా చదువులపై పెట్టేలా చూసుకోవాలన్నారు. విద్యార్థుల మూర్తిమత్వ వికాసమే లక్ష్యంగా గమ్యం పాఠశాల కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివారెడ్డి, ఎంఈఓ సత్యనారాయణ, కర్రి సత్యనారాయణ రెడ్డి, కర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో గమ్యం పాఠశాల ఒకటి. మరి పాఠశాల అంటే ఒక విద్యను బోధించడమే కాదు, మంచి పౌరులు తయారు చేసే కర్మాగారాలు వంటివి పాఠశాల. అంతేగాని స్టడీ, పుస్తకం చదవడం, రాయడం, చదవడం, రాయడం అనేది కాకుండా మోరల్ వాల్యూస్తో మంచి పౌరులను సమాజానికి అందించవలసిన బాధ్యత పాఠశాలపై ఉంది. అటువంటి పాఠశాలలో గమ్యం పాఠశాల ఒకటి. మరి ఈ పాఠశాలలో విద్యార్థులు చక్కగా చదువుతూ మంచి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, అలాగే కోకరికులర్ యాక్టివిటీస్ అయిన డ్రాయింగ్ డ్రిల్లు వంటి కార్యక్రమాల్లో మంచి పేరును సంపాదించడం జరుగుతుంది. మరి ఇదే విధంగా పేదలకు అందుబాటులో ఉండే విద్యను అందించే పాఠశాలల్లో ఈ పాఠశాలను మంచి పాఠశాలగా పేర్కొనడం జరుగుతుంది. మరి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు పాఠశాలకు అంటే ప్రభుత్వం నడిపించే అన్ని కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటూ ముందుకు పోతున్నది. నేను గమ్యం మున్సిపల్ స్కూల్ గొల్లల మామిడి కరస్పాండెంట్ శివారెడ్డి. నేను ఈ స్కూల్ 6 సంవత్సరాలు స్థాపించడం జరిగిందని ఇప్పుడు ఈరోజు 6వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకోతున్నాము. అలాగే మా విద్యార్థుల యొక్క విద్యతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమంలో చాలా ముందంజ ఉంటారు. అది ఈరోజు మీరు ఈ ప్రదర్శన ద్వారా తిరగించవచ్చు. అలాగే దీన్ని మేము ఎస్విసి ఛానల్ ద్వారా లైవ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడుతున్నాయి. మేము ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ కూడా మొదలు పెట్టబోతున్నాము. ఈ జూన్ 2017కి మా జూనియర్ కాలేజీలో ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూప్లు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తూ కార్పొరేట్ స్థాయి ఉపాధ్యాయులు అంటే కార్పొరేట్ స్థాయి నుంచి కార్పొరేట్ కాలేజీ నుంచి లెక్చరర్స్ని రిక్రూట్ చేయడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరమే మాచే స్విమ్మింగ్ పూల్ కూడా ప్రారంభించబడుతుంది. 15 రోజుల్లో స్విమ్మింగ్ పూల్ కూడా మా విద్యార్థులకు శారీరక మానసిక దృఢత్వం కోసం క్రీడలతో పాటుగా ఈ స్విమ్మింగ్ పూల్ కూడా మొదలు పెట్టడం జరుగుతుందండి. మీ అందరికీ మా గమ్యం స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున మా యొక్క అభినందనలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మారేడుమిల్లి మరియు రాజవొమ్మంగి మండలాల్లో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచి అన్ని ప్రార్థన మందిరాల్లో యేసు కీర్తనలను ఆలపించారు. అనంతరం వారి పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్ళి వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులంతా వేకువజామున చర్చలకు వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసుకుని ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఈస్టర్ రోజును పునరుద్ధరణ రోజుగా పిలుస్తారు. మారేడుమిల్లి, జడ్డంగి, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో ఈ పండుగను క్రైస్తవ సోదరులు వైభవంగా జరుపుకున్నారు. జయశాంతిగా ఉండదు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే బాలురావు వ్యాసవి శిక్షణ శిబిరం శుభప్రదం కార్యక్రమం మండపేట పబ్లిక్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్నట్లు ధర్మ ప్రచార మండలి జిల్లా కోఆర్డినేటర్ బి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు పూర్తి రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఉంటుందని, ఈ శిక్షణలో మన సంస్కృతి సాంప్రదాయాలు మానవ నైతిక విలువలు ఆచరణీయ ధర్మాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ సమావేశంలో తితిదే ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఓరిగంటి నరసింహయోగి, ధర్మ ప్రచార మండలి సభ్యులు చిదానందమూర్తి, శ్యామ్, శేఖర్, వీరబాబు, ఫణీంద్ర, ఎంపీఎస్ ప్రిన్సిపల్ టీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త నిర్వహణలో శుభప్రదం అనే కార్యక్రమం పిల్లలకి నిర్వహించబడుతుంది. ఇందులో అర్హత కలిగినటువంటి పిల్లలు 8, 9, 10 తరగతులు చదివినటువంటి బాల బాలికలకు మాత్రమే ఈ తరగతులు నిర్వహించబడతాయి. గత 5 సంవత్సరాలుగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పట్టణాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 2017 మే 20 నుండి 26 వరకు మన మండపేటలో మండపేట పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఈ యొక్క 7 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడానికి సంకల్పించాం. కాబట్టి 50 మంది తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లల్ని యొక్క మంచి సంస్కారాలు అలవాటు చేసుకునేటటువంటి ఈ కార్యక్రమం. బిక్కవోలు మండలం కొంకుద్ర సావరం గ్రామంలో టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండల కమిటీ ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో నాయకులు కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొనాలన్నారు. ఈ నెల 25-26 తేదీల్లో మండల కమిటీలను సమావేశపరిచి ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బేరా వేణమ్మ, టీడీపీ ప్రచార కార్యదర్శి సత్య దేవానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరెడ్డి, పలువురు మండల స్థాయి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మండల పార్టీ కార్యవర్గ సమావేశాలను కొంకుదురు సావరం గ్రామంలో పెట్టుకోవాలి పార్టీ సమావేశం నెలలో మండల పార్టీ కార్యవర్గ ఎన్నికల సందర్భంలో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మండల పార్టీ ఎన్నికలు జరుగుతాను. మండల పార్టీ అధ్యక్షులు జారీ చేయండి. దానిలో భాగంగానే ప్రధాన కమిటీ కాకుండా అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేయాలి, అనుబంధ సంఘాలు సమానంగా ఉండాలని లక్ష్యంతో మండల కమిటీలు ఎన్నిక జరిగేలాగా చర్యలు పార్టీ అధ్యక్షులు ఆదేశించి ఆ విషయాన్ని స్పష్టంగా ఇప్పుడు మండల పార్టీ కార్యక్రమం జరిగింది. రాబోయే 2 రోజుల పాటు ఎన్నికల నిర్వహణ చేసిన 4 మండలాలు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు. ఆలమూరు మండలం మడికి 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మడికి గ్రామానికి చెందిన 7 గోపి అనే వ్యక్తి 16వ నంబర్ జాతీయ రహదారిపై వస్తుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతని అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు ఆలమూరు ఎస్ఐపి దొరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండల కేంద్రమైన బిక్కవోలు రాజారావుపేటలో ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇమేజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.